ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలపైన ఎందుకంటే రోజు రోజుకు అత్యాచారాల లెక్కింపు మాత్రం రెట్టింపు అవుతుంది మరి అత్యాచారాలపైన ఎందుకంటే ఇప్పుడు చాలా ఆడపిల్లలకి ముఖ్యంగా చాలా అవసరం ఈ విషయం అనేది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక అడుగు ఇంట్లో నుంచి బయట పెట్టాలన్నా ఇంట్లో ఉండాలన్నా కన్నా తండ్రి దగ్గర నుంచి కూడా రక్షణ లేకుండా పోతుంది కన్న తండ్రినే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది తోడబుట్టిన అన్ననే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటిది ఒక డాక్టర్ని నమ్ముతారు కానీ డాక్టర్లకు కూడా రక్షణ లేకుండా పోయింది మరి సమాజంలో ఆడపిల్లలకి ఎలాంటి రక్షణ అసలు ఎప్పుడు రక్షణ కలుగుతుందంటారు మీరు చెప్పండి అనుప్రసాద్ ఆడపిల్లలకి రక్షణ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే డాక్టర్ ఇన్సిడెంట్ జరుగుతుంది అది ఫిఫ్టీన్ డేస్గా డిస్కషన్ అవుతుంది ఇప్పటి వరకు కూడా దానికి ఒక అంటే దానికి ఒక జస్టిస్ అనేది ఇప్పటి వరకు జరగలేదు దాని అంటే ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో కేసు ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో అవి మారిపోతూ ఉంటాయి అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నీ అన్ని సో ఇప్పుడు ఎంత నీచాతి నీచం అంటే ఇప్పుడు కేసు నేరస్తుల తరఫున వాదించడానికి ఇరవై ఒక్క మంది లాయర్స్ ఉన్నారు నార్మల్ గా జస్టిస్ వైపు ఐదుగురు లాయర్స్ ఉన్నారు అంటే దీని వెనక ప్రభుత్వ హస్తం ఉండి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ పొరపాట్లని కప్పిపుచ్చడానికి మేబీ ఈ గవర్నమెంట్ తరపున ఇరవై ఒక్క మంది లాయర్లు ఫైట్ చేస్తున్నారు మనం ఆ సందీప్ ఘోషి ఆ ప్రిన్సిపల్ గురించి అరాచకాల గురించి వింటూనే ఉన్నాము ప్రతిరోజు కదల కదలుగా చెప్తూనే ఉన్నారు అతను డ్రగ్ మాఫియా అక్కడ మెయిన్ జరిగింది డ్రగ్ మాఫియా అండ్ అక్కడ కోవిడ్ టైంలో అది పార్ట్స్ ది సమ్మేడాలు ఇలాంటి మాఫియా ఎక్కువ జరిగింది అని చెప్పేసి చాలా చాలా కథనాలు వస్తున్నాయి అది ఎంత వరకు అనేది నిజ హండ్రెడ్ పర్సెంట్తో ఒక ఎయిటీ పర్సెంట్ నిజాలు ఉండొచ్చేమో ఇంకా తెలీదు ఎందుకంటే అతని ఇంటికి వెళ్ళి మొత్తం సిబిఐ ఇప్పుడు కేసు కూడా సిబిఐకి వెళ్ళిపోయింది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా పరిశీలిస్తే అంట ఈ సెక్స్ రాకెట్ గురించి కానీ డ్రగ్ మాఫియా గురించి కానీ ఈ ఈ పాఠ సమ్మేడా ఉంటాయి దాని గురించి కానీ ఇదన్ని చాలా చాలా ఆయన అక్కడ ఉన్నాయంట హాస్పిటల్ హాస్పిటల్లో కాదు అతని ఇంట్లోనే ఎవిడెన్స్ ఉన్నాయంట అవి ఇంకా బయటకు రావాల్సి ఉందంట అంటే ప్రభుత్వ సపోర్టో లేకపోతే పొలిటికల్ సపోర్ట్ ఏదో ఒకటి స్ట్రాంగ్ గా లేకపోతే అతను అంత ధైర్యంగా చేయలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఏంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ పేరెంట్స్ కి అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఎలా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని అక్కడ రేప్ చేసి చంపేశారు చంపేసిన తర్వాత అక్కడ సీసీ కెమెరాల్లో ఎవిడెన్స్ ని రూపుమాపడం కోసం అని అప్పటికప్పుడు అక్కడ పడగొట్టేసి మళ్ళీ కట్టడం ఇవన్నీ చేశారు అంటే అక్కడే అర్థమవుతుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని అక్కడ స్టూడెంట్స్ కాదు అక్కడ పేషెంట్లే కాదు ఎంతో మంది ముందుకొచ్చి ఇప్పుడు ఒక్కొక్కరిలో చెప్పడం స్టార్ట్ చేశారు సో ఆ ప్రిన్సిపాల్ కి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు అది కూడా వేరే డిపార్ట్మెంట్ కి అసలు అతను రాజీనామా చేయాలి మీరు అన్నట్టు మమతా బెనర్జీ గారు దీనికి ముందుకొచ్చి ఆవిడ హెల్త్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ సో ఇన్ అయినప్పుడు అలా అండర్ ఆర్డర్ ఆర్డర్ కానీ అక్కడ ప్రతి హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అన్ని ఆవిడ తెలుస్తాయి కదా ఆవిడ సపోర్ట్ లేకుండా ఆవిడ వీళ్ళందరికీ సపోర్ట్ లేకుండా ఆవిడైతే ధర్నాలు చేయడంలో ఒక తను న్యాయం కోసం వచ్చింటే ఆవిడ ఆవిడ చేతిలోనే ఇన్నున్నాయి ఉన్నాయి కదా ఇప్పుడు ఏదైనా కంట్రోల్ చేయాలి ఏం చేయాలన్నా ఆవిడ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆవిడలా ధర్నా చేస్తుంది అది అందరూ అవుతున్నారు దానికి మీరేం చెప్తారు చెప్పండి అంటే నేను ఒక మాట అడుగుతున్నాను సీఎం పదవిలో ఉన్నా కానీ ఒక మహిళగా ఒక మహిళకు న్యాయం జరగాలని మహిళగా రోడ్ ఎక్కింది అనుకున్నాను ఇప్పుడు అక్కడ అన్ని నేరాలు జరుగుతున్నాయి కాబట్టే కదా వీళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి సిబిఐకి వెళ్ళింది సుప్రీంకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో ఉంది ఇప్పుడు వీడేమంటున్నాడు నేను సందీప్ రాయ్ గారు నేను చేయలేదు ఈ రేపు నేను చేయలేదు నా మీద మోపేరు వాళ్ళ అమ్మ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు స్పిరిచువాలిటీ అనేది పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి ఎందుకంటే మనం అసలు అలా రేపు చేసి చంపేసిన వాడిని మనం యానిమల్ తో కూడా పోల్చడం ఎందుకంటే యానిమల్స్ కూడా నీతి నిజాయితీగా ఉంటాయి విశ్వాసం ఉంటే కొంచెం మనం తిండి పెడితే మనుషులే యానిమల్ అది రాక్షసత్వం అంటారు అంత కిరాతకంగా అమ్మాయిని రేప్ చేసి హత్య చేయడం అనేది ఇంకా రాక్షసత్వం అది ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు కదా అంటే ఒక సీఎం పదవిలో ఉండి ఇక్కడ ధర్నాలకి పాల్గొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని నన్ను అడిగారు కానీ మీ పక్కనే ఉన్నారు ఒక మెడికల్ స్టూడెంట్ మరి ఆ విషయం పైన వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఎందుకు అని అంటే వాళ్ళతో కలిసి ఒక సీఎం ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్తో కలిసి ఒక సీఎం తను న్యాయం కావాలి అని చెప్పేసి పోరాడడం జరిగింది